వెల్కమ్ బ్రహ్మాజీ గారు. వెయిట్ చేస్తున్నారు మన రామ్ గారి ఫ్యాన్స్, ఆల్ ద కృతి ఫ్యాన్స్. ఓకే, ఇలాంటి మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు, కాళ్ళు ఇంట్లో పెట్టేసి వచ్చాను. మనకి మూడు ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, ఒకటి విజిల్ కొట్టడం చేసేయండి, మీరు సునాయాసంగా కొట్టేస్తారు. రెడీ? ఓకే, ఈ ఛాలెంజ్ ఇక్కడితో ఆపేద్దాం. గట్టిగా ఊదితే మళ్ళీ ఆయన స్పృహ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీ విల్ స్టాప్ దిస్ నౌ. సెకండ్, ఆ బండి ఒక్కసారి కిక్ స్టార్ట్ చేయడం. రండి, ఇప్పటి వరకు ఒక్కళ్ళు స్టార్ట్ చేయలేకపోయారు. రండి, మీ వల్లే అవుతుంది ఇది. అంతేనా? ఏ కమాన్, ఏ చేరప్పర్ బ్రహ్మాజీ గారు, బైక్ బైక్ సౌండ్ ప్లీజ్, బైక్ సౌండ్ ప్లీజ్. ఒక రౌండ్ కొడదాం అనుకున్నాను నేను ఇక్కడ. సౌండ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో 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 హలో, ఓయ్ డాక్టర్ ఇంతే చేయమన్నారా? అయిపోయిందా? ఎవరైనా నేను కాళ్ళతో కిక్కు కొట్టడం చూశాను, కానీ మీరు పళ్ళతో కొట్టారు. ఇది ఎక్కడ స్టైల్ అసలు అని పళ్ళ సెట్ ఊడిపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి? ఐ మిస్ యూ సో మచ్, చాలా కాలం. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. సో ఎనీ డైలాగ్, మూవీలోని ట్రైలర్ చూశారు కదా మీరు, డైలాగ్ ఏమైనా చెప్తారు? నా టాలెంట్ మీకు తెలుసు కదా, ఎందుకు మళ్ళీ డైలాగ్ వేసిన రెండు స్టెప్లకే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. ఏయ్, ఒక్కసారి ఆ హుక్ స్టెప్ వేయండి రా, మళ్ళీ సాంగ్ ప్లే చేయి. ఓన్లీ బుల్లెట్ అంతే, జస్ట్ ఆ రీల్ వరకు. రెడీ? ఇందాక తిరుమల కిషోర్ గారు చేశారు, ఇది రెడీ రెడీ. ఒక్క నిమిషం, మా డాన్సర్లు ఎవరైనా ఉంటే ఒకసారి, బ్రహ్మాజీ గారు జస్ట్ మర్చిపోయారు బికాస్ ఆఫ్ ఏజ్ ప్రాబ్లమ్స్. ఎవరైనా ఉన్నారా, స్టెప్ వేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒక్కళ్ళు రండి, ఎవరైనా ఒక్కళ్ళు రండి. రండి రండి రండి. ఎందుకు? మీరు చేయొచ్చు కదా, మిమ్మల్ని ఫాలో అవుతారు. నేను ఇవాళ యాంకరింగ్ కి మాత్రమే చెక్ తీసుకున్నాను, డాన్స్ కి విడిగా తీసుకుంటాను నేను. వస్తున్నాడు బాబు, రమ్మ, బుల్లెట్ స్టెప్ చేసి చూపించు ఒకసారి బ్రహ్మాజీ గారికి. తొందరగా రా 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 రా, కమాన్, యాజ్ ఇట్ ఇస్ గా చేయాలి బ్రహ్మాజీ గారు. ఆవు భయ్యా, రా. వీడేంటి, నేనేదో అప్పు అడగడానికి పిలిచినట్టు వచ్చాడు. ఒరేయ్, ప్లే చేయండి రా తొందరగా. వీడి జుట్టుకు కూడా కొంచెం నూనె వాడాలి. ఆల్మోస్ట్ ఇది చేసిన దానికే ప్రభుదేవ మాస్టర్లా ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు బ్రహ్మాజీ గారు. బా, గ్రేట్ అండి, నిజంగా సూపర్. నా అదృష్టం ఏంటంటే మీరు ఏం చెప్పినా నాకు వినపట్ల. అది ఏజ్ ప్రాబ్లం, మీ అదృష్టం. మామూలు పక్కనే ఉన్నారు కదా, వాళ్ళకి వినపడుతుంది. మీరు ఏం చెప్పినా నాకు వినపట్ల. మేము అలాంటి స్పీకర్స్ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. జోకులు వేసినా పర్లేదు. ఎవడన్నా, మేము జోకులు వేయట్లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి చెప్పండి. నేను మీ గురించి వచ్చాను. మీరు ప్రీ రిలీజ్ గురించి వచ్చారు? యా, జూలై 14 రిలీజ్ అవుతుంది థియేటర్స్. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీను గారికి థ్యాంక్స్ చెప్పాలి. రెగ్యులర్ గా చెప్పేది, వేరే ఏదైనా చెప్పండి. ఎందుకంటే నాకు ఇష్టమైన డైరెక్టర్ లింగస్వామి గారు, ఆయన రన్ సినిమా చూశాను చెన్నైలో ఉండగా. అప్పటి నుంచి మంచి ఫ్యాన్ నేను. సో శ్రీను నా బాగా పరిచయం. లింగస్వామి గారు రామ్తో సినిమా చేస్తున్నారంటే నేనే వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి మా సీను నాకు పరిచయం చేశాడు. లింగస్వామి గారు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ ఈవెంట్కి పర్టికులర్గా ఎందుకు వచ్చానంటే, లింగస్వామి గారు ఐ లవ్ యూ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన చాలా డౌన్ టు ఎర్త్,
బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఈజీ, ప్రతిదీ ఆయన బాడీ లాంగ్వేజ్తో చూపిస్తారు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ సార్. మీ నెక్స్ట్ సినిమా చేస్తే డబ్బులు లేకుండా చేస్తాను. మీ సొంత సినిమా తూచ్ తూచ్. ఆయన ఒక సీన్ చెప్తుంటే దాని ముందు రెండు మూడు సీన్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యాటిట్యూడ్, బిహేవియరు, బాడీ లాంగ్వేజు అన్నీ చేసి చూపించేస్తారు. డంగ్ టడైన్ యాక్షన్తో సహా అంత మూడ్లో తీసుకెళ్తారు. నాకు బాగా నచ్చిన డైరెక్టరు. ఎంత వినయంగా ఉంటారో అంత యారగెన్స్ యాక్ట్ చేసి చూపించేప్పుడు కానీ అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ. సేమ్ మాకు తెలుగులో మా హరీష్ శంకర్ కూడా అంతే. ఆ వాడి వేడి ఒకరు పొగరు అన్నీ మాకు ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాడు, చూస్తున్నాడు సేమ్ అలాగే. సో ఇక రామ్ ఈ సినిమాలో నేను రామ్ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్ అయిపోయాను. తెలుగు ఎంత బాగా చెప్పాడో తెలుగు కన్నా అద్భుతంగా తమిళ డైలాగులు కూడా ప్రతి సీను ఓన్లీ సింగిల్ టెక్తో చేసేవాడు. అంతే ఇంటెన్సిటీతో నాకు ఆశ్చర్యం వేసాడు. తెలుగు అంటే ఒక మదర్ టంగ్ అది, బట్ తమిళ్లో అంత పవర్ఫుల్గా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసేది. యాక్చువల్గా బాలీవుడ్లో ఉన్న రాము మన తెలుగులో మనతో యాక్ట్ చేయడం చాలా అదృష్టం. అంత రియల్లీ టాలెంటెడ్. ఇక మా కీర్తి పేరులోనే కీర్తి ఉంది కాబట్టి కృతి కీర్తి కీర్తి ఓకే మిస్ మార్చుకోండి ఎనీథింగ్. బేబమ్మ లవ్ యూ బేబమ్మ. యా ఇప్పుడు ఆ బేబమ్మ ఉండదు ఇందులో. మీరు చూస్తే షాక్ తింటారు ఎందుకంటే నేను సాంగులు చూశాను నాకు మతిపోయింది. ఆ బేబమ్మైనా ఈ బేబమ్మ అని బ్రహ్మాండమైన కమర్షియల్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోని అవ్వబోతుంది ఈ సినిమాతో. ఇంకేం మిగలలేదు. మీరు అలా చూస్తే నాకు కంగారు వస్తుందండి. నిజం అండి, మీరు నిజాలే చెప్తున్నారు. జెన్యున్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. మీరు నా ఇంకా అలా చూస్తుంటే ఇంకేమైనా మిగిలితే మీరు వాట్సాప్లో కూడా పంపించవచ్చు. ఒక డైలాగ్ అంట, డబ్బులు ఇస్తేనే డైలాగ్ చెప్పేది. అదేంటి ఇప్పుడే లింగుస్వామి గారు నేను మీ ఫ్యాన్ ని, నెక్స్ట్ సినిమాకి డబ్బులు లేవు. వారియర్ సినిమా చూడండి, అందులో డైలాగ్ అంటే ఏంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా కవర్ చేశారు. డైరెక్షన్ టీమ్కి కానీ మా సుజిత్, వాసుదేవన్ వీళ్ళందరూ నన్ను చాలా ప్రేమించారు. జనరల్గా తెలుగు తమిళ్ తీసేటప్పుడు తెలుగు ఆర్టిస్టులు తెలుగు, తమిళ ఆర్టిస్టులు తెలుగులో, తమిళ్లో తీసుకుంటారు. బట్ ఈ సినిమాలో నాకు తమిళ్లో ఇంట్రడ్యూస్ కాదు చేశాను, బట్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లవ్ యూ లింగస్వామి, లవ్ యూ టు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ మా బేబమ్మ, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మీరు చేసినటువంటి స్టెప్స్కి మినిమం 2 డేస్ అయినా మీరు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, వెరీ సూపర్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్. అసలు అబ్బా బాబా చింపేశారు, ఎర్రగా తీశారు. జాగ్రత్తగా మోకాళ్ళవి రెడీ. ఓకే సో ఇప్పుడు ఇందాక నుంచి మన కృతి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. కృతి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కృతి కూడా అంతే అందంగా ఉంటుంది. కాబట్టి మనం ఒక పని చేద్దాం, కృతి గురించి ఒక మంచి మ్యాషప్ వీడియో చూసేద్దాం. ఏమంటారు? ఒక పని చేయండి, ఇక్కడ బుల్లెట్ స్టార్ట్ అవ్వలేదు, అది స్టార్ట్ చేస్తారా? అమ్మ సౌండ్ వేసుకోండి, వీడియో వేసుకోండి.